వేములవాడ మున్సిపల్ అభివృద్ధి కోసం టీయుఎఫ్ఐడిసి ఆధ్వర్యంలో కేటాయించిన 20 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలతో మున్సిపల్ విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రావతి తప్పు మాధవి రాజు పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు నాంపల్లి తెనుగువాలిపల్లి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులతో పాటు డ్రైనేజీ పనులను ఆమె ఆదివారం రోజున స్థానిక కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్, జడల లక్ష్మి శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజన్ తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధిపై శాసనసభ్యులు చర్మలైన రమేష్ బాబుతో పాటు మంత్రి కేటీఆర్ కృతశ్చయంతో ఉన్నారని, దీంట్లో భాగంగానే సీసీ రోడ్ల అభివృద్ధి, వాటర్ ట్యాంకుల అభివృద్ధితో పాటు డ్రైనేజీ పనులను పూర్తి చేస్తున్నామని, మిగతా పెండింగ్ పనులను కూడా త్వరితగతిన అంచెలంచెలుగా పూర్తి చేయనున్నట్లు చైర్పర్సన్ పేర్కొన్నారు. ములిప్సు మున్సిపల్ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడమే కాకుండా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటి కోసం నిధులను కూడా కేటాయించి అభివృద్ధి పరుస్తున్నామని సందర్భంగా తెలిపారు.